మబ్బుమ్మకాలు వీలైన మంచి గ్లామరస్ మాత్రం రతికది ఉంది. ప్లస్ సెక్సీ బాడీ టైపు మన ప్రిన్స్ యావర్ ఉన్నాడు. ఇకపోతే డాక్టర్ బాబు కూడా, గౌతమ్ కృష్ణ కూడా పెద్దగా ఏం యాక్టివ్గా ఉన్నట్టు ఏం లేదు. ఆయన ఇంచుమించు ప్లెయిన్ బాయ్నే. ఇకపోతే మీరు కార్తీక దీపం సీరియల్ చూసారా? దాంట్లో ఒకటే స్టోరీ, డాక్టర్ బాబు కోసం వంటలక్క మోనిత కొట్లాడాలి. ఆ మోనిత ఇప్పుడు ఇక్కడికి వచ్చిందా? ఇక్కడ ఈ మోనితకి ఇంకో డాక్టర్ బాబు దొరికాడు, ఇంకో గౌతమ్ కృష్ణ. గౌతమ్ కృష్ణ వంటలక్క స్టోరీ నడుస్తుంది సీరియస్లీ. అంటే అదేంటిది, కిచెన్లో నాకు హెల్ప్ చేయట్లేదు, కిచెన్లో ఎక్కువ లేరు, కిచెన్లో ఎక్కువ లేరనే ఈమె ఎక్కువ నామినేషన్ల మీద ఇస్తుంది. అండ్ పైగా బిగ్ బాస్ చెప్పుకుని ఏడవడాలు మళ్ళీ ఈ డాక్టర్ బాబుకి వీళ్ళిద్దరికి ఏంటంటే, వీళ్ళు ఏదో మాట్లాడుకోవాలనుకుంటున్నారు కానీ వీళ్ళకి ప్రొఫెసర్ ఆ మాట లేకుండా గొడవ అవుతుంది. ఆమెకి ఈయనకేదో చెప్పాలని వస్తుంటే ఈయన చూడకపోతేసరికి అలిగి వెళ్ళిపోతుంది. ఈయనకేదో చెప్పాలని వస్తున్నాడు, ఆమెకి చెప్పక అలిగి వెళ్ళిపోతున్నాడు. నాకు అది కావాలేదో ట్రాక్ నడుస్తున్నట్టుగా అనిపిస్తుంది సార్. మాట్లాడుకోవడానికి నామినేషన్ వేసుకున్నారు తెలుసా, మాట్లాడుకోవడానికి అంటే డైరెక్టర్ మాట్లాడట్లేదు కదా. అంటే వాళ్ళ మధ్య లవ్ ట్రాక్ ఏదో అంటే అట్లానే లేదు. అన్నీ నా ఉద్దేశం ఏంటంటే ఘర్షణ కోపాల నుంచి అల నుంచి ప్రేమ పడుతుంది అన్నట్టుగా వీళ్ళు ఒకరినొకరు ఇట్లా పోటీ పడి ఏదో ద్వేషించుకున్నట్టు చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఎపిసోడ్కు కాంప్రమైజ్ అయ్యి, సారీ అబ్బా నేను తాపార్థం చేస్తున్నాను, సారీ అబ్బా పర్లేదులే మన ఇప్పటి ఫ్రెండ్స్ అనేసి అక్కడి నుంచి ట్రాక్ నడుపుకుంటారు. చేయొచ్చు కానీ వీళ్ళు మాట్లాడుకోవడానికి ఎలా నామినేషన్ చేసుకుంటున్నారు తెలుసు. ఇప్పుడు నామినేషన్లో ఉంటే ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. అవును, అంటే ఏదో ఒక రీజన్ నేను నిన్ను అందుకు చేసినాను, ఆ రోజు ఇట్లా క్యాజువల్గా వస్తే మాట్లాడట్లా. ఆ రీజన్ ఎందుకు తెలిసిందంటే, ఇప్పుడు గౌతమ్కి ఆల్రెడీ టేస్టీ తేజ ఇద్దరు మా ఇద్దరికి పుల్లలు పెట్టాడని తెలిసింది. ప్రిన్స్ యావర్ నామినేట్ చేసినప్పుడు నీకు తెలిసింది టేస్టీ తేజ మా ఇద్దరిని పుల్లలు పెట్టాడు అని. సో నువ్వు ఎవరిని నామినేట్ చేయాలి? టేస్టీ తేజని చేయాలి. ఎందుకు వాడు పుల్లలు పెడుతుండ రీజన్ కూడా ఉంది నీ దగ్గర. సార్ ఆయన పుల్లలు పెట్టిండు సార్, దానివల్ల ప్రిన్స్ నన్ను అపార్థం చేసుకున్నాడు, నా రీజన్ అదని. ఆ సంబంధం లేకుండా మరి ప్రిన్స్ని ఎందుకు నామినేట్ చేసావు? లే, మళ్ళీ శోభితని నామినేట్ చేసావు. శోభిత ఏదో రీజన్ అడిగితేనేమో నాట్ యాక్టివ్, నాతో సరిగా ఉండట్లేదు, కిచెన్లో సరిగా అంట్లు దోమట్లేదు, ఎక్కడ వేసినా అక్కడే ఉంచుతుంది, ఈ పిచ్చి పిచ్చి రీజన్లు. మళ్ళీ వస్తేనేమో వీళ్ళకి ఏదో మాట్లాడాలనిపిస్తుంది. ఏం మాట్లాడాలా, ఎట్లా మాట్లాడాలా అర్థం కాక నామినేషన్ వేస్తే ఆమె నా దగ్గరకు వస్తుంది. అది మేబీ అట్లా ఈమె కూడా నామినేషన్ వాడే నా దగ్గరకు వస్తాడు. సో ఆ రకం కనెక్ట్ అవుతుంది. ఓవరాల్గా చెప్పాలంటే మౌనిత శోభా శెట్టి లాగా ఇక్కడ ప్రూవ్ చేసుకుందామని అనుకుందా? శోభా శెట్టి కాదు, మళ్ళీ మౌనిత 2.0 అయింది, ఇంకో కొత్త డాక్టర్ బాబు దొరికాడు. అంటే మౌనిత పరకాయ ప్రవేశం చేసి ఆ పరకాయ ప్రవేశం ఇంకా బయటికి రాలే. కార్తీక దీపం నుంచి ఇక రాల బాబు. కార్తీక సెట్లు కాదు, ఈమె ఉన్నది బిగ్ బాస్ సెట్ అనే విషయాన్ని అర్థమయ్యేలోపు ఏం జరుగుతుందో చూద్దాం. ఎనీవే థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.